రాజనసీసల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో రంజాన్ పండుగని పురస్కరించుకుని జేఎల్ఆర్ ట్రస్ట్ చైర్మన్ నామాపూర్ వాస్తవ్యులు జూకంటి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ముస్లిం సోదరి సోదరి మనులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈరోజు నిరుపేదలైన మన ముస్లిం సోదరులకు ఒక ఐదుగురికి మన సురేందర్ చెప్పిన ఇద్దాము అని అంటే సరే అని అదే రకంగా మనం ఈరోజే మోడల్ స్కూల్లో ఒక డయాస్ నిర్మించినాం. ఆ డయాస్ నిర్మించడం ఈరోజు ఒకరి ఉన్నది 40,000 ఖర్చుతోని ఈ రకంగా మనం సేవ చేసుకుని దాదాపు 23 సంవత్సరాల నుంచి వీళ్ళంతా కృషి సురేందర్ కానీ నరేంద్ర కానీ మన వేణు రాజు మంత్రి రాజము దాదాపు అందరి కృషి వలన మనం నెలకు ఒక 20 మందికి పెన్షన్లు 23 ఏళ్ళ నుంచి కంటిన్యూ ఒక రోజు ఒక నెల తప్పకుండా కంటిన్యూ తీసుకుంటూ వస్తున్నాము. ఐ క్యాంపులు ఎన్నో రకాలుగా ఎయిడ్స్ అవేర్నెస్ మనం మొన్న ఏది మన కరోనా వ్యాధి గురించి ర్యాలీలు ఆటో మాస్కులు చనిపోయిన వాళ్ళకి సాయము శానిటైజర్స్ ఎన్నో రకాల వివిధ రకాల సేవలు చేసినాము. ఆ సేవలు చెప్పుకుంటా పోతే మనకు చాలా కష్టంగా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఇంతవరకు చేసిన సేవలు మనం ప్రతిదీ పేపర్ లేకపోతే పబ్లిసిటీ చేయాలనే ఇప్పుడు అటువంటి ఆలోచన లేదు. ఈ చేతికిస్తే ఈ చేతికి తెలియదు. ఇక ఆ రకంగానే ఈ అజిమ్ దంపతులకి ఇంకా మిగతా 4 సోదరులకు కూడా ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంలో ట్రస్ట్ పక్షాన మేము వెంకటేశ్వరరావు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుసుకున్నాం. ఎందుకంటే 23 సంవత్సరాల నుంచి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు ప్రతి నెల ఒక 20-25 మందికి వారు ప్రతి నెల 200-200 చొప్పున పెన్షన్ ఇస్తున్నారు. మరి ఒక నిరుపేద వడ్లామే అయితే అక్కడ పాపం ఆమెకి ఏం లేకపోతే ఇల్లు కూడా కట్టియడం జరిగింది. రామాపూర్లో బోర్లు వేసి నీళ్లు లేని సమయంలో పైప్ లైన్ వేసి బోర్లను ఇవ్వడం జరిగింది. ఈ విధంగా అంటే ఎయిడ్స్ అవేర్నెస్ ర్యాలీలు చేయడం జరిగింది. ఒక్కొక్క గ్రామంలో లయన్స్ క్లబ్ ద్వారా నేను మొత్తం అప్పుడు కాన్స్టిట్యూన్సీ మొత్తం కూడా నేత్ర అంటే అన్నిటికంటే సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటే ఏదైతే అన్నీ మనకు ఉండేటువంటి ఇంద్రియాలలో ముఖ్యమైనది కన్ను. ఆ కన్ను కోసం కూడా వారు లయన్స్ క్లబ్ తరఫున నియోజకవర్గం మొత్తంలో అంటే కొన్ని సంవత్సరాలు సేవ చేసింది. ఇప్పుడు కూడా ప్రతి